बर्थडे लास्ट टाइम डिसेंबर 23 आदि बर्थडे की ఇక్కడికి వచ్చినప్పుడు జయ నేను కూడా ఏదైనా ఈ ఆశ్రయాకృతికి చేయాలని ఉంది అని చెప్పారు ఆ మాట మీద జనరల్గా ఎప్పుడు బర్త్డే ఫంక్షన్స్ తన ఎప్పుడు జరుపుకోలేదు ఈ రోజు ఈ పిల్లల మధ్య జరుపుకోవాలి ఈ ఆశ్రయాకృతి ఫౌండేషన్కి ఏదైనా డొనేషన్ మంచిలో ఒక మంచి కార్యక్రమానికి ఇవ్వాలని చెప్పి 109,000 డొనేషన్ ఇవ్వాలని తను నిర్ణయించుకొని ఈ పిల్లల మధ్య బర్త్డే జరుపుకోవాలనే ఒక ఆకాంక్షతో ఇక్కడికి బర్త్డే జరుపుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన అందరికీ ఈ మేనేజ్మెంట్ కి అందరికీ థాంక్స్ నాకు చిన్నప్పటి నుంచి మాట సాయం చేత సాయం చదువు సాయం అలా చేసే పరిస్థితి దేవుడు ఎప్పుడు కల్పించాడు అలాగే ఇక్కడికి రావటం కూడా బికాజ్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్ గాడ్ బ్లెస్సింగ్స్ తోనే నేను ఇక్కడికి వచ్చి అందరితోని చేసుకోవటం జరుగుతుంది యాక్చువల్గా నేను బర్త్డేలు జరుపుకోవడానికి చాలా వ్యతిరేకం ఎందుకంటే ఇది బుర్జ్వా పద్ధతి అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ ఉండదు అలాగే కేక్ కట్టింగ్లు ఇదంతా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బట్ శ్రావ్య ఆకృతి శ్రావ్య తర్వాత బాబు గారు డైరెక్టర్ బాబు గారు కాదండి చేద్దాము బాగుంటుంది అని చెప్పి చేయటం వల్ల చేసాం నేను ఇచ్చిన ఈ చిన్న డొనేషన్తో 10 మంది పిల్లలు బాగా విని హ్యాపీగా ఉంటారు వాళ్ళ లైఫ్లో అని చెప్పే ఇది చిన్న విషయం యాక్చువల్గా ఇది లాస్ట్ వర్కింగ్ డే నేను మొన్న వచ్చినప్పుడు చూశాను వాళ్ళు ఎంత కేర్గా కంప్యూటర్ ముందర టీచింగ్ స్టాఫ్ అంతా పిల్లలు ఏం నేర్చుకున్నారు ఈ సంవత్సరంలో ఇంటికి వెళ్ళే ముందర అని చెప్పి ఆ కంప్యూటర్ ముందర కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఒక్కొక్క కిడ్కి స్పెషల్ కేర్ అంటే ఒక క్లాస్లో ఉన్న 30 మందికి ఒక రకం చెప్పేసి వెళ్ళిపోవడం కాకుండా ప్రతి సింగిల్ కిడ్ని కేర్ఫుల్గా వాళ్ళు రూపొందించే విధానం ఒక శిల్పుల్లాగా వాళ్ళు చెప్తున్నారండి పిల్లల్ని అది నన్ను చాలా ఇన్స్పైర్ అలాగే దీనికి చాలామంది కార్పొరేట్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు బట్ మన వైపు నుంచి ఎటువంటి సహాయం అయినా సింగిల్ థింగ్ మీరందరూ చేయగలిగితే బాగుంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ యాక్చువల్గా మీకు అందరూ తెలుసు 2012లో లవ్లీ రిలీజ్ అయింది 2012 టాప్ 10 ఫిలిమ్స్లో లవ్లీ ఉంది అయినా నేను 2013లో ఏ సినిమా చేయలేదు దానికి రీజన్ ఏంటంటే రిజల్ట్ ముఖ్యం అంటే సంఖ్య కన్నా ఫైనల్గా అవుట్పుట్ అనేది ఎక్కువ ముఖ్యం లేదంటే నేను చేయాలంటే నేను లాస్ట్ ఇయర్ 2 ఫిల్మ్స్ చేయొచ్చు బట్ ఏదైనా సాలిడ్గా 100% మంచి సక్సెస్ అవుతుంది అందరితోని ఎప్రిషియేట్ చేసుకోబడతాము ఎందుకంటే సినిమా లక్ష్యమే అది అందరి చేత ఎప్రిషియేట్ చేయబడటం అనేదే సినిమా లక్ష్యం దానికి 100% చేరతానని నమ్మకం ఉన్నప్పుడే సినిమా తీయాలని చెప్పి నేను 2013లో చేయలేదు బట్ 2 చాలా మంచి స్క్రిప్ట్స్ రెడీ చేస్తామండి విత్ డైలాగ్ వెర్షన్తో సో ఈ సంవత్సరం ఒక మంచి పెద్ద బడ్జెట్తో ఒక పెద్ద హీరోతో ఒక సినిమా ఉంటుందండి అలాగే చిన్న సినిమాలు మా సంస్థలో మంచి చిన్న సినిమా ఒకటి చేయాలనుకుంటున్నాము డైరెక్టరు ఆ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ త్వరలోనే చేస్తాము అది మా సంస్థలో ఉంటుంది నేను చేసేది ఏంటనేది మీరు త్వరలోనే వింటారు థ్యాంక్ యూ జయ గారు నాకు మద్రాసు నుంచి ఆవిడ మద్రాసుకు వచ్చినప్పటి నుంచి నాకు బాగా తెలుసు ఆవిడది ఒకే ఒక లక్ష్యం అంటే డైరెక్టర్ కావాలని ఆ లక్ష్యం కోసం ఆవిడ ఎంతో కృషి చేశారు ఈసారి ఆవిడకి ఆ లక్ష్యం నెరవేరాలని ఈ సంవత్సరం ఒక పెద్ద హిట్ సినిమా చేయాలని రాజు ఎలాగైనా వెనకాల ఉన్నారు కనుక వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక చాలా మంచి హిట్ సినిమా అంటే ఆవిడకి ఎంతో టాలెంట్ ఉంది కానీ ఇంతవరకు ఆవిడ టాలెంట్కి సరిపడా అవకాశాలు రాలేదు కానీ ఇంచేతో అది ఈ సంవత్సరం అయినా కొత్త సంవత్సరం నెరవేరుతుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెను ఆశీర్వదిస్తున్నాను జయ గారిని ద ప్రైడ్ ఆఫ్ అవర్ జర్నలిస్ట్ కమ్యూనిటీ జయ అండ్ బిఏ రాజు నిజంగా గత 25 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా జయ గారు తెలుసు బిఏ రాజు గారు తెలుసు దర్శకురాలుగా ఆవిడ గత 5-6 సంవత్సరాల్లో మనందరికీ తెలుసు కానీ ఆవిడ పుట్టినరోజు ఈరోజు అనే విషయం మాత్రం మనకెవరికి తెలియదు నిజంగా తను ఇందాక చెప్పింది అతిశయోక్తి ఏం కాదు బర్త్డేలు జరుపుకోవటం ఈ సందర్భంగా ఏదో కేకులు కట్ చేసి హడావుడి చేసుకోవటం అనేటువంటి ఒక కృత్రిమైనటువంటి అలవాటు ఆవిడకి లేదు కానీ ఈ రోజున ఒక పిల్లలకు వాళ్ళ సంక్షేమం కోసం ఈ ఆకృతి అనేటువంటి ఒక అనాథ శరణాలయంలో ఈ పిల్లలకు జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమం కోసం తన జన్మదాన్ని ఈ విధంగా సద్వినియోగం చేసుకున్నందుకు ముఖ్యంగా జయ గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను జయ గారు ద మోస్ట్ సక్సెస్ఫుల్ లేడీ డైరెక్టర్గా చెప్పుకోవచ్చు మనం ఆవిడ తీసిన పర్సంటేజ్ చూస్తే ఆవిడ తీసిన సినిమాలు అన్నీ కూడా విజయవంతమైనవే సో ఈ సంవత్సరం మరిన్ని సినిమాలు మంచి సినిమాలు తీసి ఇంకా మరింత జయపదంలోకి విజయపదంలోకి నడవాలని కోరుకుంటూ మా తరఫున శుభాభినందనలు థ్యాంక్ యూ ఆశ్రయాకృతి సంస్థ తరఫున మా చిన్నారుల తరఫున తర్వాత మా సంస్థలో పనిచేసేటువంటి టీచర్స్ తర్వాత సిబ్బంది తరఫున
ఆవిడికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మేడం గారు తర్వాత రాజుగారు ఈ మధ్యకాలంలో ఈ సంస్థకు విచ్చేశారు. విచ్చేసి మా సంస్థలో జరిగేటువంటి కార్యకలాపాలు ఆవిడ చూశారు, మనం చేసేటువంటి సేవలు గమనించారు. ఆశ్రయాకృతి వినలేనటువంటి పిల్లలు అంటే బదిరులు, సరిగా వినబడినటువంటి పిల్లల కోసము గత 17 సంవత్సరాలుగా శ్రీనగర్ కాలనీలో, తర్వాత చార్మినార్, చాంద్రానిగుట్ట మొదలగు ప్రాంతాల్లో వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ మొదలగు సౌకర్యాలు కల్పిస్తుంది. ఆ కార్య తర్వాత ఇక్కడ చేసిన సర్వీసెస్ చూసి ఈరోజు చాలా స్పెషల్ డే ఫర్ జయ గారికి. కాబట్టి ఈరోజు ఆవిడ మంచి పని చేయాలనిపించేసి ఆవిడ సర్ప్రైజింగ్గా నేను కూర్చున్నప్పుడు కింద వాళ్ళ అసిస్టెంట్ వచ్చి నన్ను అడిగారు, మేడం గారు రావాలనుకుంటున్నారు బర్త్డే రోజు అనేసి. తర్వాత వెంటనే మేము మేడం సజెస్ట్ చేస్తాము, ఈ పిల్లలకి వినికిడి యంత్రాలు కావాలి, మషిన్స్. మీరు ఇచ్చినటువంటి సహాయం ఏదైతే ఉందో ఆ సహాయం ద్వారా దాదాపు 10 మంది పిల్లలకి నాణ్యమైనటువంటి హియరింగ్ ఎయిడ్స్ కొని వాళ్ళకి ఈ జన్మదిన సందర్భంగా పిల్లలకి మేము ఇస్తామని చెప్పాము. వెంటనే ఆవిడ అంగీకరించేసి ఆ హియరింగ్ ఎయిడ్స్ ఆవిడ ఇచ్చినటువంటి సహాయంతో మేము పిల్లలకు పెడుతున్నాము.